హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇచ్చారని పరిమి విజయ్ స్థాపించిన పార్టీకి కౌంటర్లు వేస్తున్న రజనీకాంత్ రజనీకాంత్ కౌంటర్లు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రజనీకాంత్ రాజకీయాల్లో లేరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను వస్తాను అని గత పదిహేను ఏళ్ళుగా ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన వ్యక్తి సడన్గా తర్వాత ఒక వారం రోజుల్లో నేను ఇంకా పార్టీ పెట్టేస్తున్నానని కూడా వ్యాఖ్యానించి ఒక స్టేట్మెంట్ ఇచ్చి సరిగ్గా పార్టీ పెట్టాల్సిన టయానికి నేను పెట్టడం లేదు అని చెప్పేసి ఆయన బోర్డు తిప్పేశారు ఎందుకు ఆ విధంగా చేశారు అని చూస్తే దాని వెనక వేరే రీజన్లో ఆయన చెప్పాడు అది ఆరోగ్య పరిస్థితులు అవి ఇవి అని చెప్పేసి కానీ దాని వెనక వేరే ఒక ప్రాంతీయ అభిమానానికి సంబంధించిన కొన్ని కారణాలు అయితే ఉన్నాయి సో ఆ కారణాలు మనం మాట్లాడదాం ముందు ముందు సో దీంట్లో చూస్తే విజయ్ కొత్తగా ఓ పార్టీ పెట్టాడు తమిళ వెట్రి పెట్టి అనే పార్టీ సో ఇప్పుడు ఆ పార్టీ తరఫు నుంచి ఆయన దాదాపు రెండు కోట్ల మంది మెంబర్షిప్ అయితే చేయబోతున్నాడు సో ఒకేసారి హ్యూజ్గా అంతమందిని తనకు కార్యకర్తలుగా వాలంటీర్లుగా వర్కర్స్గా అలాగే పార్టీలో కీలకమైన వ్యక్తులుగా మార్చబోతున్నాడు సో వీళ్ళు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో ప్రభావం చూపుతున్నారు ఎందుకంటే రెండు కోట్ల మంది అంటే నాట్ ఏ ఈజీ థింగ్ పార్టీ సభ్యుడు అయిపోయాడంటే ఓటేస్తాడనే దాదాపు రెండు కోట్ల ఓట్లు ఇంకా దాదాపు తన జేబులో ఉన్నట్టే తనకున్న అభిమాన గణం అటువంటిది రాజకీయాల్లో ఆ సినిమాల్లో చాలా గొప్ప ప్రతిభా ప్రభా చూపించిన వ్యక్తి సో అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఎంతో కాలంగా రాష్ట్రంలో వేల్లూరుకొని ఉన్న సీనియర్ పార్టీలను కూడా వాటిని దెబ్బతీసే అవకాశం ఉంది వాటిని ఒక్కసారిగా కదిలించే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ సీఎంలు కావచ్చు మిగతా వాళ్ళని కూడా ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే చేసి చూపించారు సో ఇప్పుడు అవకాశం విజయ్కి వచ్చింది విజయ్ కూడా చేయగలడం అనేది కనిపిస్తుంది దానికి ఒక ఎగ్జాంపులే పవన్ కళ్యాణ్ విజయం పవన్ కళ్యాణ్ దాదాపు పది సంవత్సరాలు పోరాడితే కానీ ఆయనకి విజయం రాలేదు సో విజయ్ ఏంటంటే విజయ్ స్ట్రాటజీ వేరే విధంగా ఉంది కాబట్టి ఆయనకు ఖచ్చితంగా అవకాశం అందుకునే ఛాన్స్ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏమో కానీ రజనీకాంత్ గారు విజయ్ మీద విమర్శలు చేశారు అయితే ఈయన వెనక వేరే స్ట్రాటజీ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది మొత్తం గమనిస్తే సో రజనీకాంత్ గారు ఎక్కడ చేశారు ఏంటంటే ఆయన ఒక బుక్ లాంచ్ ఈవెంట్కి పాల్గొన్నారు సో ఏవి వేలు అని చెప్పి ఒక వ్యక్తి కలయిగ్నర్ ఎలుం ధాయ్ అనే ఒక బుక్ రాశాడనమాట సో ఆ బుక్ లాంచ్ సందర్భంగా రజనీకాంత్ గారు గెస్ట్గా వచ్చారు వచ్చిన తర్వాత అంటే ఈ బుక్ ఎవరి గురించి రాశారు ఏంటంటే కలెక్నర్ ఎవరిని అంటారు కరుణానిధి గారిని అంటారు సో అందులో ఆయనకు సంబంధించిన విషయాలు ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఆ బుక్ మీద ఆవిష్కరణ చేస్తూ రజనీకాంత్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అందులో ముఖ్యంగా డిఎంకే పార్టీ అనేది మర్రి చెట్టు లాంటిది సో ఇంత మర్రి చెట్టు లాంటి పార్టీని ఎవరు కదిలించలేరు అని చెప్పేసి వ్యాఖ్యానించారు డిఎంకే మర్రి చెట్టు అంటే మర్రిచెట్టు కింద మనకు సామెత ఉంది మర్రి చెట్టు కింద చిన్న చిన్న మొక్కలు మొలవవు అని చెప్పేసి సో దాని ప్రకారం ఈ మర్రి చెట్టు కింద చిన్న మొక్కల్లాగా లేకపోతే చిన్నగా కనిపిస్తున్న పార్టీలేవి కోర్స్ కొత్తగా వచ్చిన పార్టీనే కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వేలుకొని ఉన్న పార్టీ కనిపించదు కదా సో ఈ కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ మీద పరోక్షంగా ఈయన వ్యాఖ్యలు చేశారన్నట్టుగా తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది సోషల్ మీడియాలో కూడా విజయ్ ఫ్యాన్స్ దీన్ని కామెంట్ చేస్తూ వస్తున్నారన్నమాట సో ఎందుకు విజయ్ ని ఈయన అనాలి ఇంకా దీంతోపాటు ఇంకేమన్నారంటే రజనీకాంత్ వ్యాఖ్యలన్నీ ఒకసారి చూస్తే ఈ పార్టీ మరిచెట్టు లాంటిది దీన్ని ఎవరు కదిలించలేరు అనడంతో పాటు కరుణానిధి గారు రాజకీయాల్లో చాలా గొప్ప వెలుగు వెలిగిన వ్యక్తి ఆయన చూపించిన ప్రతిభ కావచ్చు అలాగే ఆయన పడిన కష్టాలు కూడా రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్న సమస్యలు మరొక వ్యక్తి అయితే పారిపోతారు రాజకీయాల నుంచి కనుమరుగైపోతారు కరుణానిధి గారు మాత్రం కాబట్టే ఆయన తట్టుకొని ఇక్కడ నిలబడగలిగారు అని చెప్పేసి ఆయన అన్నారు సో కరుణానిధి నిజానికి గతంలో అయితే ఆయన సినిమా నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కూడా గొప్ప రచయితగా ఆయన పేరుంది అద్భుతమైన నాటకాలు సినిమాలకు డైలాగులు అనేకం రాశారు సో ఆయన కవిత్వం కూడా చాలా గొప్పది అంటే అణగారిన వర్గాల ఐడియాలజీ తోటి అంటే ఆయన రామస్వామి పెరియార్ ఆయన స్ఫూర్తి ఉంది ఆయనకి సో ఆ ఐడియాలజీ తోటి చాలా గొప్పగా రాసిన వ్యక్తి తర్వాత రాజకీయాల్లో కూడా గొప్ప ప్రతిభ చూపించారు సో ఇంత చేసిన తర్వాత ఈయనని ఈ విధంగా మెచ్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాకపోతే సెటైర్లో వేరే వ్యక్తి మీద వేయడం అనేది ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ అవుతుంది కరుణానిధి గారిని అలాగే రాజ్నాథ్ సింగ్ గారు కూడా చాలాసేపు మెచ్చుకున్నారు సో ఆ విషయాన్ని కూడా ఒక సందర్భంలో మెచ్చుకుంటే దాన్ని కూడా కోర్చేస్తూ రాజ్నాథ్ సింగ్ గారు ఇంత గొప్పగా కరుణానిధి గారిని మెచ్చుకున్నారు పొగిడారు అంటే అది ఊరికే జరగలేదు కేంద్ర ప్రభుత్వ పెద్దల పర్మిషన్ తోటే జరిగింది అని చెప్పేసి రజనీకాంత్ గారు అన్నారు ఎంతో కాలంగా రాష్ట్రంలో వేలుకొని ఉన్న సీనియర్ పార్టీలను కూడా వాటిని దెబ్బతీసే అవకాశం ఉంది వాటిని ఒక్కసారిగా కదిలించే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ సీఎంలు కావచ్చు మిగతా వాళ్ళని కూడా ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే చేసి చూపించారు సో ఇప్పుడు అవకాశం విజయ్కి వచ్చింది విజయ్ కూడా చేయగలడు అనేది కనిపిస్తుంది దానికి ఒక ఎగ్జాంపులే పవన్ కళ్యాణ్ విజయం పవన్ కళ్యాణ్ దాదాపు పది సంవత్సరాలు పోరాడితే కానీ ఆయనకి విజయం రాలేదు సో విజయ్ ఏంటంటే విజయ్ స్ట్రాటజీ వేరే విధంగా ఉంది కాబట్టి ఆయనకు ఖచ్చితంగా అవకాశం అందుకునే ఛాన్స్ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏమో కానీ రజనీకాంత్ గారు విజయ్ మీద విమర్శలు చేశారు అయితే ఈయన వెనక వేరే స్ట్రాటజీ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది మొత్తం గమనిస్తే సో రజనీకాంత్ గారు ఎక్కడ చేశారు ఏంటంటే ఆయన ఒక బుక్ లాంచ్ ఈవెంట్కి పాల్గొన్నారు సో ఏవి వేలు అని చెప్పి ఒక వ్యక్తి కలైజ్నర్ ఎలుమ్ ధాయ్ అనే ఒక బుక్ రాశాడనమాట సో ఆ బుక్ లాంచ్ సందర్భంగా రజనీకాంత్ గారు గెస్ట్గా వచ్చారు సో ఇదంతా కరుణానిధి గారి గురించి పొగుడుతూ ఉన్నారు ఇదంతా బాగానే ఉంది అలాగే స్టాలిన్ గారి గురించి కూడా సీనియర్లు కరుణానిధి గారితో పనిచేసిన తర్వాత లేదా ఆయన ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు సీనియర్లుగా ఉంటారు కదా సో ఇలాంటి సీనియర్లని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పని సో అయినా సరే చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు స్టాలిన్ అని చెప్పేసి స్టాలిన్ గారి మీద కూడా పవగర్తలు వేయడం జరిగింది సో ఇది ఇక్కడ కనిపిస్తూ ఉన్న విషయం అయితే ఎందుకు రజనీకాంత్ గారు ఇటువైపు ఈ పార్టీ వైపు స్టాండ్ తీసుకున్నారు మామూలుగా అయితే ఆయన బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు ఆధ్యాత్మిక రాజకీయాలు తీసుకొస్తానని చెప్పేసి ఆయన గతంలో వ్యాఖ్యానించారు తన పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆధ్యాత్మిక రాజకీయం ఏంటనేది ఎవరికి అర్థం కాల రాజకీయం అనేది సామాజిక రాజకీయం ఉంటుంది ఎందుకంటే సమాజాన్ని బాగుపరచాలని ఆధ్యాత్మిక రాజకీయం అంటే దానిలోకి మరి ఆయన నమ్మే ఏ అద్వైత సిద్ధాంతానో దీన్ని తేబోతున్నారా అనే క్వశ్చన్ కూడా వచ్చింది సో మొత్తానికైనా పార్టీ లేదు కాబట్టి ఆయన సిద్ధాంతం కూడా లేనట్టే అయితే ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈ అనగారిన వర్గాల గురించి మాట్లాడే ఈ పార్టీ అలాగే ద్రవిడ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడే ఈ డిఎంకే పార్టీ అలాగే మూఢ విశ్వాసాలు గురించి మాట్లాడి అలాగే హేతువాదాన్ని గురించి సపోర్ట్ చేసే ఈ పార్టీకి రజనీకాంత్ గారు ఎందుకు ముందుకు వచ్చారు సపోర్ట్గా అంటే ఇక్కడ కూడా ఒక కొన్ని రాజకీయ వివాదాలు ఉన్నాయి రజనీకాంత్ గారికి అలాగే జయలలిత గారికి కూడా ఎప్పుడు పడేది కాదు అక్కడ కూడా అనేక రాజకీయ సమస్యలు ఉన్నాయి వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు కూడా ఇంటర్నల్గా జరిగిన సంఘటనలు ఉన్నాయి పైగా రజనీకాంత్ గారు అక్కడ లోకల్ పీ పర్సన్ కాకపోవడం వల్ల తమిళుడు కాకపోవడం వల్ల కూడా ఆయన మీద కొన్ని పార్టీల వాళ్ళు విమర్శలు చేసి ఆయన్ని కార్నర్ చేయడానికి ప్రయత్నించారు ఆయన పార్టీ పెట్టకపోవడానికి అసలైన రీజన్ ఇదే అంటే ఆయన తమిళుడు కాదు అని చెప్పేసి పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా వ్యాఖ్యానించడం అనేది రజనీకాంత్ గారిని కూడా హట్ చేసింది దాదాపు నలభై ఏళ్ళుగా తమిళనాడులోనే నివసిస్తూ తమిళనాడు వ్యక్తిగా మారిపోయాడు అసలు అమెరికా వెళ్ళి ఒక ఇరవై ఏళ్ళు ఉంటే అక్కడ అధ్యక్షుడు అవరానికి కూడా అవకాశం ఉంటుంది కమలహారీస్ లాంటి వాళ్ళకి కానీ తమిళనాడులో మాత్రం అక్కడ రాజకీయాల్లో సీఎం అయ్యే అర్హతే లేదు అని చెప్పేసి భారతీయ రాజా లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా వ్యాఖ్యానించారు సో అలాంటి సందర్భంలో బాగా నొచ్చుకున్నారు అయితే ఆయనకంటూ ఒక పొలిటికల్ స్టాండ్ ఉండాలి అలాగే పొలిటికల్ పార్టీకి మద్దతు ఇస్తేనే ఆయనకు సాగుతుందని భావించారేమో కానీ ఆయన జయలలిత గారికి వ్యతిరేకంగా ఈ డిఎంకే పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇంటర్నల్గా సపోర్ట్ చేశారు బహిరంగంగా కాకపోయినా అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే విజయ్ పార్టీని ఎందుకు కౌంటర్ చేయాలి ఎందుకంటే విజయ్ పార్టీ నెక్స్ట్ డిఎంకేకి వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి నెక్స్ట్ వీళ్ళకి ప్రతిపక్షంగా అదే నిలబడబోతుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు జయలలిత గారు ఎలాగూ లేరు సో నెక్స్ట్ రెండేళ్లలో ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఈ సందర్భంలో ఇక ఈ పార్టీకి బలమైన ప్రత్యర్థిగా ఎవరు ఉండబోతారంటే విజయ్ అన్నట్టు కనిపిస్తుంది సీన్ కాబట్టి విజయ్కి ఒక కౌంటర్గా రజనీకాంత్ గారి ఇమేజ్ను వాడుకోవడానికి ఈ డిఎంకే ఆయన రెడీ చేసిందేమో అన్నట్లుగా ఉంది సినారియం అది కూడా జరగచ్చు సో రజనీకాంత్ గారికి ఇప్పుడు కాదని చెప్పే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే ఆయన ఎంత ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అయినా సరే ఆయన అక్కడి ప్రాంతం వ్యక్తి కాకపోవడంతో ఆయన మీద ఈ విమర్శ ఎప్పుడు రేగినా ఆయన జీవితానికి అక్కడ తెరబడ్డట్టే అంటే ఆయన సినీ జీవితానికి ఇంకేముంది ఆయన రిటైర్ అవ్వచ్చు కూడా కాకపోతే అక్కడ అప్పటిదాకా సంపాదించుకున్న అభిమానాన్ని ఒకసారిగా ఇలాంటి ప్రాంతీయ విద్వేషంతో విద్వేష భావజాలంతో పోగొట్టుకోవడం అనేది ఏ వ్యక్తికైనా సరే చాలా బాధకరమైన విషయం అవుతుంది కదా అదొక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆయన ఇప్పటిదాకా సాధించింది సో ఈ విషయంలో రజనీకాంత్ గారు చాలా స్ట్రాటజిక్గా అడుగులు వేస్తున్నట్టు ఉంది అలాగే డిఎంకే కూడా విజయ్కి చెక్కు పెట్టడానికి ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నట్టుగా ఉంది